ఫ్రెండ్స్ ఇది డ్రై రోజ్ పెటల్ అనమాట సో చాలామందికి ఇది కాస్త ఐడియా ఉండకపోవచ్చు చూడండి అసలు ఈ డ్రై రోజ్ పెటల్ అనేది మీకు వంద గ్రాములు ఓకేనా వంద గ్రాములు అమెజాన్లో చూడండి మీకు నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉందన్నమాట సో కొన్ని బ్రాండ్స్ వరకు మీకు రెండు వందల గ్రామ్ వన్ ట్వంటీ ఫైవ్ అలా ఉంది ఏదైనా కిలో ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉన్నాయన్నమాట ఈ డ్రై రోస్ పెటల్ దేనికి యూస్ చేస్తారంటే మీకు కుకింగ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ తయారు చేసేయడానికి యూజ్ చేస్తారు మీకు న్యాచురల్ కలర్ కిందకి ఇది యూజ్ చేస్తారు రోజ్ వాటర్కి యూజ్ చేస్తారు దీన్ని పౌడర్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటారు కూడా స్కిన్ కేర్గా యూజ్ చేస్తారు నెక్స్ట్ దీంట్లో దీంతో టీ తయారు చేసి తాగుతారు సేమ్ ఇప్పుడు మనకి ఎలా గ్రీన్ టీ హెర్బల్ టీ ఉందో అలాగా ఇది స్ట్రెస్ తగ్గిస్తా అంటే మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది సో ఇలా రకరకాలుగా యూజ్ చేస్తారు పలు రకాలుగా ఈ కేక్స్ ఉంటాయి చూడండి దాని మీద డిజైన్ చేయడానికి నెక్స్ట్ మీకు దీంతో స్వీట్ తయారీ ఇలా రకరకాల ఐటమ్స్కి యూస్ చేస్తారు ఫుడ్ ఐటమ్స్కి కూడా ఓకేనా అంత పెద్ద మొత్తంలో దీన్ని యూస్ అనేది ఉంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట టీ ఇవన్నీ తాగుతారు కదా నెక్స్ట్ స్కిన్కి కూడా సో ఇది చాలామందికి తెలియదు ఇంత ఉపయోగాలు ఉన్నాయని ఇటువంటి వాటిని మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి సేకరించి మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అంటే పెద్ద నగరం అటువంటి ప్రాంతంలో మార్కెట్ చేయొచ్చు పోటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ డ్రై రోస్ పెటల్స్ అనేది ఇంత పెద్ద బిజినెస్ అని మీకు చూడండి బస్తాలు బస్తాలు చూపిస్తున్నా చాలా పెద్ద బిజినెస్ వీళ్ళు సప్లై ఇస్తున్నారు ఇండియా మొత్తం వీళ్ళు మాత్రం కాదు అంత మంది సప్లై ఇస్తున్నారు అన్నమాట కనుక మీకు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మీకు రెండు వందల యాభై నుంచి అంటే పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు రెండు వందల యాభై రెండు వందల ఆ కాస్ట్ అలా సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు మనం ఇక్కడ వచ్చి సేమ్ ఈ కాస్ట్కే మనం నేను ఇంతకుముందు చెప్పాను కదా అదే కాస్ట్కి మనం సేల్ చేయొచ్చు మనము పెరిగి అంటే మనం ఎంత కొంటున్నామో ఎక్కువ పెద్ద మొత్తంలో కొంటే రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఓకేనా ఇప్పుడు రెండు వందల డెబ్బై అనుకోండి మనం ఇంకా ఎక్కువ కేజీలు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా తగ్గిస్తారు ఇంకా భారీ ఎత్తున కొనేటప్పుడు ఇంకా తగ్గిస్తారు అనమాట సో ఈ డ్రై రోస్ పెటల్స్ అనేది ఎక్సలెంట్ బిజినెస్ దీంతోపాటే మీరు ఈ టీ మీరే కూడా చిన్న చిన్న ప్యాకెట్ చేసి టీ ఉంటుంది కదా టీ సో ఆ టీ ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళ వాళ్ళ టీ పొడి అమ్ముతున్నారో అక్కడ మీ బ్రాండ్ కూడా మీరు మార్కెట్ చేయొచ్చు ఒకటి రెండు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాగా దాంట్లో కూడా పెట్టి అమ్మొచ్చు నెక్స్ట్ మీకు సూపర్ మార్కెట్స్ ఉంటాయి చూడండి అక్కడ కూడా మీ టీని బ్రాండింగ్ చేయొచ్చు ఫుడ్ లైసెన్స్ తీసుకొని అంటే ఇది బల్క్ గా ఇలా కిలో లెక్కన అమ్మొచ్చు ఇలా అమ్ముకుంటూనే అలా కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడు మీరు అనుకోండి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్ చక్కగా టీ కూడా బ్రాండింగ్ చేయొచ్చు మీది స్ట్రీమ్ స్ట్రెస్ తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే చాలామంది తీసుకుంటారు దీన్నే మీరు పౌడర్ చేసి అది ప్యాకింగ్ చేసి కూడా స్కిన్ కేర్ సంబంధించి దాన్ని మార్కెట్ చేయొచ్చు అనమాట సో అది కూడా మంచి రేట్ పెట్టచ్చు ఒకసారి చూడండి డ్రై రోస్ పెటల్స్ నెక్స్ట్ డ్రై రోస్ పౌడర్ ఇవన్నీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎంత అమ్ముతున్నారని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బస్తాలు బస్తాలు ఇండియా మొత్తం యూజ్ చేస్తున్నారనమాట సో కనుక అంటే ఇది బిజినెస్ ఉంటుందా లేదా అంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి మీరు హైదరాబాద్ లాంటి చోట ఈ ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చిన్న చిన్న సిటీలో అంటే చాలా మందికి తెలియదు కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇటువంటి బిజినెస్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఈ సప్లై ఇచ్చే వాళ్ళు మొత్తం కూడా ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఉన్నారు డైరెక్ట్గా వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళి ఎలా ఉంది క్వాలిటీ ఏందని వాళ్ళతో మాట్లాడండి నెక్స్ట్ హైదరాబాద్లో మార్కెట్ వాతావరణం ఎలా ఉంది అక్కడ ఆల్రెడీ ఎవరు అమ్ముతున్నారు ఎంత రేటుకి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి చూసిన తర్వాత రేట్ కంపారిజన్ చూసుకొని తర్వాత ఫస్ట్ కొంత మొత్తంలో తెచ్చుకోండి తెచ్చుకోండి ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఫస్ట్ బ్రాండింగ్ చేయండి బ్రాండింగ్ చేసి కా కాస్త మూవ్ అవుతుంది బాగుంది బిజినెస్ ఆ పౌడర్ కూడా స్కిన్ కేర్ సంబంధించి కూడా ఆ పౌడర్ కూడా బాగుంది బిజినెస్ అంటే తర్వాత మీరు దీంట్లో పెద్ద మొత్తంలో అప్పుడు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో దిగొచ్చు అనమాట